వివేక హత్య కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ కోర్టుకు హాజరు ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డి హాజరయ్యారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలను కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్స్, మరోవైపు కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అంశాలపైన ఒకవైపు విచారణ కొనసాగుతుంటే సిబిఐ కేసులో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే రెండు చార్జ్ షీట్లను ఫైల్ చేసింది. దానిపైన ఇప్పుడు ట్రయల్స్ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈరోజు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ముగ్గురు నిందితులు కూడా సునీల్ యాదవ్ కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, దేవరెడ్డి శివశంకర్ రెడ్డి, వీరి ముగ్గురిని కూడా సిబిఐ న్యాయస్థానం ముందు ముగ్గురిని హాజరుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డి కూడా తన వ్యక్తిగతంగా విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఈరోజు విచారణలో భాగంగా ముగ్గురు నిందితుల్ని హాజరుపరిచిన తర్వాత ఏవన్ నిందితుడు ఎర్రగంగిరెడ్డి కూడా న్యాయస్థానం ముందు హాజరయ్యాడు. ప్రస్తుతం కేసుకు సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్ను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది అభియోగాలు మోపారు, ఎంతమంది సాక్షుల యొక్క విచారణ ముగిసింది, వారి చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన కూడా సిబిఐ అధికారులు కోర్టు ముందు కూడా పెట్టడం జరిగింది. తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేసింది. జూన్ 2వ తారీఖున మరొకసారి ముగ్గురు నిందితుల్ని కూడా కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డికి 2 రోజుల క్రితం అంటే తెలంగాణ హైకోర్టు అతనికి బెయిల్ను రద్దు చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే 5వ తారీఖు లోపు సిబిఐ ముందు ఎర్రగంగిరెడ్డి లొంగిపోవాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి తను బెయిల్ పైన బయట ఉన్నాడు. 5వ తారీఖు లోపు ఎర్రగంగిరెడ్డి సిబిఐ ముందు లొంగిపోయిన తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో 90 రోజుల్లో సిబిఐ అధికారులు చార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతో ఎర్రగంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయడం, తర్వాత గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు రావడం, తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు ఎర్రగంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి 1-2 తారీఖుల్లో అంటే 1-2 రోజుల్లోనే ఎర్రగంగిరెడ్డి సిబిఐ ముందు లొంగిపోతాడనేటువంటి సమాచారం ఉంది. కొద్ది నిమిషాల క్రితమే ఎర్రగంగిరెడ్డి తోటి మేము మాట్లాడినటువంటి సమయంలో కూడా తనకు 5వ తారీఖు వరకు కూడా సమయం ఉంది, కాబట్టి 5వ తారీఖు లోపు నేనే వ్యక్తిగతంగా సిబిఐ ముందు లొంగిపోతానంటూ కూడా ఎర్రగంగిరెడ్డి ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవైపు ట్రయల్స్ కొనసాగుతున్నాయి, మరోవైపు ఈ కేసులో పెద్దల పాత్ర, సూత్రధారులు, పాత్రధారుల వ్యవహారానికి సంబంధించి సిబిఐ దూకుడు పెంచింది. 1-2 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 2:30 తర్వాత అవినాష్ రెడ్డి వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి కూడా ఈరోజు సిబిఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. నిన్న సుదీర్ఘంగా ఇటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు, సునీత తరపు న్యాయవాది యొక్క వాదనలు వినిపించారు. కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఈ కేసు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సాక్షులు ఏ విధంగా భయపడేటువంటి అవకాశం ఉంటుంది, ఇవన్నింటినీ కూడా సిబిఐ తరపు న్యాయవాది తన వాదనల రూపంలో కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సిబిఐ వాదనల తర్వాత అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.